ఈ నెల 17వ తారీఖున రాబోతుంది పాన్ ఇండియా సినిమా మంగళవారం. దాంట్లో చేసిన లక్ష్మ గారు అలాగే శ్రీతేజ్ శ్రవణ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. థ్రిల్లర్ అంటున్నారు, చాలా విషయాలు తెలుస్తున్నాయి సినిమా గురించి. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రత్యేకించి ఒక మిస్టరీ జుట్టు జరుగుతుంది చాలా. అయితే మీరైతే అసలు విషయాలు చెప్పరు, అవుట్రేటెడ్గా పక్క నుంచి సినిమా అసలు పాయింట్ నుంచి పక్క నుంచి రావాలి. సో ఏం నిజంగానే పాన్ ఇండియా మెటీరియల్ ఉన్న సినిమా అంటే, లేకపోతే ఉన్న కింద అప్పుడు అందరూ తెలుగు తమిళ కన్నడ మలయాళం వేసుకుంటూ వచ్చేస్తున్నారు ప్రతి సినిమా తీసి, నిజంగా పాన్ ఇండియా మెటీరియల్ అన్న 100% అండి. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు పాన్ ఇండియా అనేది ఏంటంటే టోటల్ ఎక్కడ మన భారతదేశంలో ఎంతమంది 140 కోట్ల మంది జనాలకి రీచ్ అయ్యే ఒక కంటెంట్, అంటే ఎక్కడికైనా రీచ్ అవుద్ది కంటెంట్, దాన్ని మనం పాన్ ఇండియా కింద పరిగణిస్తాం. కొన్ని లోకల్ బేస్డ్ ఉంటాయి, కొంతవరకే ఉంటాయి, ఇది అలా కాదు, ఎవరికైనా కనెక్ట్ అయ్యింది అనేది మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. అంటే ఆ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అనేది, థ్రిల్లర్ ఆల్వేస్ థ్రిల్లర్ అనేది ఎప్పుడైనా సరే దాని స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇవాళ మనకి దొరికింది థ్రిల్లర్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే సస్పెన్స్ రివీల్ అవుతుందో అప్పుడు రిపీటెడ్ ఆడియన్స్ కానీ లేకపోతే రివ్యూస్ చదివిన తర్వాత ఎవరైతే ఉన్నారో, నేను ఈ సస్పెన్స్ తెలరు రివ్యూ చదివేస్తాను, మీది 8:30కి రిలీజ్ అయితే రివ్యూ చదివేస్తాను, చదివిన తర్వాత ఎలక్ట్రానిక్ వేసుకోండి ఇదే కదా, తర్వాత ఒటిట్లో చూసుకుంది. థ్రిల్లర్స్ ఇది ఒక ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం ఏమైనా ఉంటుందా దీనికి, లేకపోతే ఇమీడియట్గా బ్యాక్ డ్రాప్ ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి? లేదండి, ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి, డెఫినెట్గా ఎంగేజ్ అవుతారు. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ మన సినిమా ఏం కదండి, ఇప్పుడు మనకు పెద్ద రిలీజ్ అయిన పెద్ద పెద్ద ప్రతిదానికి రివ్యూ అనేది వస్తుంది బయటికి, జనాలు చూసినా సరే వెళ్తున్నారు. మనకి ఇప్పుడు హిట్ అయిన ఎన్ని సినిమాలు ఈ సంవత్సరంలో నాకు తెలిసి టోటల్ ఇండియాలో ఎక్కువ బ్లాక్ బాస్టర్ సినిమాలు హిట్ కొట్టిన ఇండస్ట్రీ టాలీవుడ్. దాంట్లో మరి ప్రతి సినిమాకి కూడా రివ్యూ వచ్చింది, రివ్యూ మీరు అన్నట్టు. నాట్ ఓన్లీ థ్రిల్లర్స్, కమర్షియల్ జోన్ సినిమాలకు కూడా, పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కూడా ప్రతి సినిమాకి కూడా రివ్యూ అనేది వస్తుంది. అయినా సరే ఆడియన్స్ వస్తున్నారు థియేటర్కి చూడటానికి. కారణం ఏంటంటే ఆ ఎంగేజింగ్ అనేది సినిమాలో ఉంటుంది, అది డెఫినెట్గా ఈ సినిమాకి అంత హైప్ అయితే ఉంది. డెఫినెట్గా రివ్యూ కానీ లేకపోతే దీంతో సంబంధం లేదు, వచ్చి చదివినా సరే ఆ ఇంటెన్సిటీ ఏంటనేది అది డెఫినెట్గా థియేటర్లోకి వస్తే ఎక్స్పీరియన్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సూపర్. లక్ష్మ గారు ఏంటి సార్, మీరేంటి అజయ్ భూపతి గారికి పెట్టా లేకపోతే అట్లా మీ సెంటిమెంటా, మీరు ఏది బుట్ట అంటున్నారా, సెంటిమెంటా అజయ్ భూపతి గారికి సినిమా అంటున్నారా? ఆయన సినిమాలో అజయ్ భూపతి గారికి మీరు ఏమైనా సెంటిమెంటా అంటున్నారు? అట్లా లేదండి, మహాసముద్రంకి దూరం అయింది అండి. పిలిచారు ఇటు సినిమాలో ఉంటారు మీరు, ఆయన ప్రతి ఇట్లు మనం ఉంటే సంతోషం అండి. ఇంకేముందా తెలియకుండా ఆ కష్టం మన మీదకి వస్తుంది. ఆల్రెడీ ఆ సినిమాకి బజ్ ఉంది, అన్ని బిజినెస్ నాకు తెలిసి బిజినెస్ కూడా అయిపోయి ఉంటుంది, అంతే హిట్ సినిమాలో ఉన్నట్టు. ఏంటి సార్, ఏంటి ఏంటి కావాలని చేయరా లేకపోతే మీకు నచ్చిన క్యారెక్టర్లు చేస్తారా, ఎక్కడో అప్పుడప్పుడు రేర్గా కనిపిస్తూ ఉంటారండి మీరు? ఈ రెండు జరుగుతూ ఉంటాయండి, కాలం ఏది నిర్ణయం చేస్తే వెళ్ళిపోతానండి, ఇంకేమి ఎవరిని అనలేము. అనాల్సిన సందర్భాలు ఉంటాయి, ఎదుటి మనిషి మనకు అనొచ్చును, మనం ఇంకో మనిషికి అనొచ్చును, అవసరం లేని ఎందుకు అనేసి వదిలేస్తానండి. మనకు ఏదైతే నిర్ణయం జరిగి ఉంటుందో అదే చేద్దాం, అదే తిందాం, అనవసరంగా నెత్తి మీద రుద్దుకుని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు జీవితానికి అనిపించిందండి. ఈ రోజుకి రేపేమో తెలియదు, మళ్ళీ మారతానేమో, రోజు రోజుకి ఆలోచన మారుతుంది, ఆవేశం మారుతుంది, ఆవేదన మారుతుంది, ఆకలి మారుతుంది, చేద్దాం వెళ్ళిపోతాను, అలాగా అప్పుడప్పుడు కనబడుతున్నాం. ఎలా పట్టుకున్నాడు మీలో టాలెంట్ని? ఆర్ఎక్స్ అన్నట్లో ప్రతి చోట భలే ఉంటుంది క్యారెక్టర్, రామ్కి గారి పక్కన ప్రతి చోట పద్యాలు పాడుతూ ఉంటారు, దానికి ఒక అర్థవంతమైన నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు, ఎలా పట్టుకున్నాడు మీలో ఉన్న ఆ టాలెంట్? హిడెన్ టాలెంటా లేకపోతే అట్లా టైం బట్టి ఏదైనా మన ప్రతి మనిషిలో ఉన్నది వస్తుంటుందండి. కొన్నిసార్లు ఎదుటి మనిషి దగ్గర భయంతోనో లేకపోతే ఇబ్బంది అవుతుంది, మనం అసలుగా మాట పడతామేమో, ఎలాంటి మూడ్లు ఉంటాయి, ఇలాంటి రకరకాల భయాలతో ఆగిపోతుంటుంది. చాలామందిలో ఉంటుంది ఇన్హారా, ప్రతి మనిషిలో ఒకటి ఉంటుంది, బయట పెట్టగ సమయం సహకరించకపోవడం ఏమండి. ఈయన దగ్గర మనం ఉండొచ్చు కాకపోతే ఇక్కడే మాట్లాడినండి, ఈయన దగ్గర ఉన్నట్టు ఆయన ఉండలేము, కానీ ఆయన స్పేస్ ఉండదండి, క్లియర్ ఓపెన్. మనం అక్కడ సరదా ఒక మాట జనరలైజ్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆయన చేరడ దాతున్నారు అనుకుందాం, ఒక డైరెక్టర్గా అన్నయ్య అని పిలుస్తాం, ఫ్రెండ్లీగా ఎంత ఉన్నా కూడా కొంచెం స్పేస్ ఉంటుంది. నేనంటే మొదటి నుంచి ఆయనకి ఏదో ఆ ప్రైమరీ స్టేజ్ నుంచి అక్కడ నా పరిచయం వరకు అక్కడ ఉన్నాను కాబట్టి తాగాలనిపిస్తే చెరవటోట తాగొచ్చు, కానీ కొత్తగా వచ్చిన మనిషి కొంచెం సంకోచిస్తాడండి, జనరల్ జరిగేది, కానీ ఆయనకు కూడా అక్కడ స్పేస్ ఉంటుంది, తీసి కావాలంటే ఇచ్చేస్తారు. అంటే అంత నార్మల్గా ట్రీట్మెంట్లు ఎప్పుడైతే మారలేదో, మనిషి అందరితో ఎప్పుడైతే ఒకలాగా ఉన్నారో, అంటే అతను ఏ మూడ్లు ఉన్నా ఏ జోన్లు ఉన్నా జనంలోకి వస్తే ఆ జోన్లో ఉంటాడండి. సో దానివల్ల మనకి టెన్షన్ పెంచదు, చిరాకని భయం ఉండదు. ఇది వేషం వరకు వచ్చినప్పుడు చిన్నప్పటి డౌట్ ఉంటుందండి, నా ఓటోడికి కొందరికి ఇది చెబుతారు, కొందరికి అది చెబుతారు, ఎంత వీళ్ళు దాస్తున్నారో ఏమో తెలియదు, నాకు దాపరికానికి లేదండి, వదిలేసాడు అలాగే. కాబట్టి అప్పటి నుంచి నమ్మకం మనిషి అంటే ఏ మాట అయితే అన్నారో నాకు మొదట్లో అది జరిగింది ఆయన దగ్గర. సో ఒక చిన్న చాలండి మనిషిని తీసుకెళ్ళడానికి, ఈయన చెప్పాడు వేషం ఉందని అయిపోయినా, ఈసారి క్యారెక్టర్ ఏంటన్నా, నెక్స్ట్ ఏంటన్నా, ఇవేం లేదండి, చెప్పారు సీన్ ఇచ్చారు, సీన్ చదివి చెల్లెం అక్కడికి వెళ్ళిన తర్వాత చేయండి అయిపోయింది. ఏమన్నా ఉందంటే ఆ పులి పాత్ర అంటే అది లైవ్ అండి, అది మనకు తెలియదు. ఒకప్పుడు అన్నారు ఈయన ఊళ్ళో ఉండేవాడు పులి అని,
చచ్చిపోయి ఇప్పుడు లీడ్లే అర్జునం చేశా బాగుంటుంది అన్నారు. దిగిన తర్వాత నిజమండి, అదే మేకప్ అంతా వేసుకుని దిగిన తర్వాత అక్కడ స్పాట్లో చూసిన అందరూ పుల్లవేడుగు అన్నారండి. ఓహో ఇది లైవ్ క్యారెక్టరే. పుసుక్కునేమన్నా ఇప్పుడు అతనికి బిహేవియర్ ఉంటుంది కదండి, నేను ఎప్పుడైనా చూసి ఉంటే నాకేదో ఏమాత్రం పది పరు పావులో దొరికేది. నేను కళ్ళతో చూసిన క్యారెక్టర్ కాదు. ఇప్పుడు ఉన్నాడు లైవ్లో అంటే లేడు. ఇప్పుడు దేని బేస్ చేసుకొని చేస్తామండి, జనంకైతే ఎంతో కొంత ఏదో చేస్తే పర్లే గుడ్డి పాత్ర చేసాడు అనిపిస్తుందేమో, కానీ ఊర్లో ఆ పరిసర ప్రాంతంలో దొరికేస్తాం. పుల్లే చేయట్లేదు కదా ఈడు అంటారు, కొట్టిందండి నాకు అమ్మ ఇది తేడాగా ఉంది ఇటీలో దొరికేస్తాం అనుకుని కన్ఫ్యూజన్ ఉండి అలా చూస్తాను. షార్ట్ ఏదో పెట్టే జనంలో వెళ్తున్నప్పుడు మెల్ల మేనేజ్ అయిపోయింది, ఏదో గుడ్డి తడుముకుంటూ వెళ్తాను. కానీ నేను ఎంటర్ అయిన తర్వాత ఇది ఇలా ఉంటుంది అని ఇలా చేసి చూపెత్తుంటే బలి గమ్మత్తు అనిపించింది. ఇప్పుడు ఆయన చూస్తే అలా చేసి చూపించే మనిషి ఇలా ఉన్నాడండి, లేదు అదిరిపోద్ది ఆయన చేసి చూపిస్తే బాగా చేస్తాడండి. అంటే ఇది ముఖస్థుతి కాదు, నేను సేఫ్ అయ్యి బయటకు కూడా కారణమైంది. ఆయన చేస్తుంటే అలా చూసేవారు, ఇక నేను నాకు టెన్షన్ లేదు, పులి ఎలా ఉన్నాడు నాకు తెలియదు, కానీ ఈయన ఎలా చేస్తాను అలా చేస్తే కాపీ కొట్టేది సరిపోద్ది కదా అనుకుని అలా ఆ ఛాయలు వెళ్ళాను. కొంచెం అక్కడక్కడ ఏదైనా ఉందంటే మనం ఆ జనంలో ఉన్నప్పుడు అన్నీ ఆయన చెప్పరు కదండి, మనకి ఏదైతే ఇచ్చారో స్పేస్ ఆ క్యారెక్టర్ జర్నీ, ఆ జర్నీ ప్రకారం వెళ్తే ఎక్కడ దగ్గర దొరుకుతుందో వేషం అంటే అక్కడ ఆయన చెప్పింది అయితే చేయడానికి ట్రై చేశాను. కొంతవరకు మనం అన్నీ చెప్పకూడదు కానీ నేను ఎంతవరకు ఆయన చెప్పింది చేయగలిగినది నాకు తెలిసండి. ఒక చిన్న విషయం ఇప్పుడు అంటే ఇంత మీ క్వశ్చన్ ఒకటి అడిగారు, అసలు ఆ పద్యాలు పాడే అనే టాలెంట్ ఎక్కడ అన్న పట్టుకున్నాడు అనేది కదా ఫస్ట్ పాయింట్. అది ఎక్కడ పట్టుకున్నాడు అంటే అన్న మేము అంతా వంగవీటి చేసాం. వంగవీటి చేసినప్పుడు అన్న కూడా వంగవీటి చేశారు కదండి, అక్కడ ఖాళీ టైంలో సరదాగా కూర్చొని తను థియేటర్ యాక్టర్ కాబట్టి కూర్చొని మేము కూడా నేర్చుకోవడానికి సి వాట్ ఈజ్ అసలు థియేటర్స్ మేము పెద్దగా చేయలేదు తెలియదు కాబట్టి అన్న లక్ష్మణంతో కూర్చొని షేర్ చేసుకుని మాట్లాడుతున్నప్పుడు అన్న పద్యాలు పాడుతూ ఉండేవాడు. నేను ఇలా పద్యాలు చాలా పాడతానంటే అన్న పాడాను అంటే పాడుతూ ఉండేవాడు. ఇవి అన్న గమనించాడు అక్కడ ట్రిగరు కనుక దాన్ని యూజ్ చేసుకున్న టైం కూడా దొరికిందండి. ఆ స్లాట్ దొరకడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్లాట్కి దొరికింది, దాన్ని కనెక్ట్ చేయడానికి కరెక్ట్గా టైమింగ్ ఆ కథలోకి సెట్ అయింది, ఇంకా అన్న దాన్ని బయటికి తీశాడు. సూపర్, అది అది మెయిన్ పాయింట్. సార్ శ్రవణ్ గారు సార్ బాలీవుడ్లో బాగా బిజీగా ఉన్నారు, అప్పుడప్పుడు వచ్చి హైదరాబాద్ వచ్చి వెళ్ళిపోతున్నారు, సోన్ ప్లేస్ అయినా కూడా విజిటింగ్ వేస్ అలా వెళ్ళిపోతున్నారు, ఏంటి ఈ మధ్యకాలంలో కరోనా అబద్ధాలు చెప్తారులే కానీ జెన్యున్ గా కూడా రీజన్ అదే. నేను ఇమ్మీడియట్ గా కరోనా సార్, వీళ్ళంతా కరోనాలో ఉన్నాం, మేము కరోనాలో వీళ్ళంతా సినిమాలు చేశారు, మీ ఒక్కరికే కరోనా ఎట్లా, మంచి ఆర్టిస్టులు మీరంతా ఖాళీగా ఉంటే ఎట్లా సార్ ఇదంతా? లేదు అది అనుకోకుండా ఇమ్మీడియట్ గా 2 ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది అండి అప్పుడు నాకు. ఇమ్మీడియట్ అంటే లిటరల్ గా రిలీజ్ అయినాక 1 వీక్ కే సైన్ చేశాను నేను ప్రాజెక్ట్స్, అది కూడా రీజనబుల్లీ బిగ్ నేమ్స్ తోని. సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది ఆ టైంలో, ఎందుకంటే నాకు ఫస్ట్ వేవ్ ఎండ్ లో రిలీజ్ అయింది, అయిపోగానే మళ్ళీ 3-4 మంత్స్ గ్యాప్లో మళ్ళీ స్టార్ట్ అయింది కదా, అది అలా పుష్ అయిపోయాయి ఆ ప్రాజెక్ట్స్. అప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న టైప్లో అలా ఉండే. ఆ 2 ప్రాజెక్ట్స్ ఫర్ 2 డిఫరెంట్ రీజన్స్ వల్ల, మెయిన్ రీజన్ ఇస్ కోవిడ్ డీలేస్కి, దాని తర్వాత ఒకసారి పాత పడిపోతున్న కొద్దీ ఎన్నో విషయాల వల్ల, ప్లస్ ఆ టైంలో ఉన్న లాజిస్టిక్స్ చాలా అంటే అన్సర్టనిటీ మైండ్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా డిఫరెంట్ అయిపోయింది అందరికీ. సో ఆ టైంలో వాళ్ళ పరిస్థితులు మారిపోయి ఎన్నో మారిపోయి కొన్ని రీజన్స్ వల్ల అది అలా పుష్ అయిపోయాయి. దాని తర్వాత మళ్ళీ నాకు హిందీలో ఒక వెబ్ ఫిల్మ్ ఉండొచ్చు, అప్పటికే ఒక కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వదిలిపెట్టుకున్నాను ఈ ఫిల్మ్స్ వల్ల. సరే ఇక్కడ అయినప్పుడు అవుతుంది అని చెప్పి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అదే టైంలో ఇంకా అది ఫినిష్ అయ్యే స్టేజ్లోనే అజయ్ గారిది ఈ ఫిల్మ్ అవుతుండే. సో అగైన్ మళ్ళీ స్టార్ట్ సార్, హంట్ చేసిన ఎలిమెంట్ ఏంటి, ఒక ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి హంటింగ్ చిన్న ఎలిమెంట్ ఉంటుంది. అవును, ఆ ఎలిమెంట్ లేకపోతే మనకి ఎంత బాగున్నా కూడా ఎంత అంటే అది దాంట్లో డినైల్ లేదు, ప్రొడక్షన్ హౌస్ అయినా కూడా ఒకసారి చేయరు. అవును, శ్రీతేజ్ గారు కానీ వీళ్ళు కానీ లక్ష్మణ్ గారు చాలా ప్రాజెక్ట్స్ వదులుకుంటారు, ప్రొడక్షన్ హౌస్ పెద్దగా ఉంటాయి, కథ చిన్నది ఉంటుంది, వాళ్ళకి తెలిసిపోతుంది కథ అన్నప్పుడే ఇది నడిచే సినిమా కాదు. మీకు అలా హంట్ చేసిన ఎలిమెంట్ ఏంటి సినిమా? గట్ ఫీలింగ్ అండి అన్నిట్లకంటే ఇంపార్టెంట్. ఫస్ట్ మనకున్న అండర్స్టాండింగ్లో, మన అండర్స్టాండింగ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అయినా మనది దాని మీద ఒక గ్రిప్ ఉంటే మన గట్ ఫీలింగ్తో రియాక్ట్ అవుతాం ఫస్ట్ యాజ్ అన్ యాక్టర్. దాంతోపాటు ఈక్వల్లీ డైరెక్టర్, కొత్తతను ఉండొచ్చు పాతతను ఉండొచ్చు, సక్సెస్ఫుల్ ఉండొచ్చు నాన్ సక్సెస్ఫుల్ ఉండొచ్చు, డైరెక్టర్కి ఆ స్టోరీ మీద ఉన్న హోల్డ్ అండ్ అఫ్ కోర్స్ యూ ఆల్సో లుక్ అది దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా లేదా ఉన్న ప్రొడ్యూసర్తో ఆ విజన్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, అసలు ఈ 2-3 ఫ్యాక్టర్స్ని చూస్తాం మనం. అంతే ఇంకా చూసింది దానికప్పే ఏం లేదు. ఇంకోటి మనకి ఒక్కొక్కసారి డైరెక్టర్ చెప్పే విధానం చూస్తే తనకి చాలా హోల్డ్ అన్నట్టు అనిపించింది అనుకోండి, మన పని యాజ్ అన్ యాక్టర్ చాలా ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే ఎంత మనం అవేర్ ఉన్నా, ఎంత చదివినా, ఎంత ప్రపంచం తిరిగినా కూడా మన అవేర్నెస్ అనేది ఒక లిమిటేషన్లోనే, ఎందుకంటే మనం మన యాంటీనాస్ ఎంత రిసీవ్ చేయగలుగుతుందో అంత రిసీవ్ చేస్తుంది కదా, ప్రతి ఒక్కటి మనకు అర్థం కాదు.
డైరెక్టర్ చూసిన తన విజన్లో తన వరల్డ్లో నుంచి లేకుంటే తన ఇమాజినేషన్ నుంచో తీసిన క్యారెక్టర్స్ అవి. సో తను ఆర్టిక్యులేట్ చేయగలితే మనకి చెప్పగలితే మన లైఫ్ ఈజీ అయిపోద్ది. సో అదొక సెల్ఫిష్నెస్ ఓకే తనతో చేసిన నేను ఓపెన్ మైండెడ్తోని అది ఇంకొకటి మన స్కిల్ మీద కూడా మనకి ఉంటుంది ఓకే నేను చేయగలుగుతానా నేను యాక్చువల్గా ఎంత క్లోజ్ ఉన్నా నా క్యారెక్టర్కి ఎంత పని మిగిలిపోద్ది. సో అది కూడా ఒక ఒక రఫ్గా మనం ఒక జడ్జ్మెంట్ తీసుకుంటాం మనతో మనం. ఈ ఫ్యాక్టర్స్ ఒక వేరియస్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనుకోండి అంతే. సరే శ్రీదేశ్ గారు ఎలా సాధ్యపడతాం మనిషికి ఒక లావు అయిపోతారు మనం ఇట్లు మారేడు మళ్ళీనో ఇంత లావు ఉన్న టీషర్ట్లు వేసుకుని వంగవీటిలో సన్నగా ఉంటారు లక్ష్మీస్ ఎన్టీఆర్లో లీన్గా చంద్రబాబు లాగా ఉంటారు ఎట్లా ఒక మనిషికి ఎలా సాధ్యపడుతుంది ఈ వయసులో రకరకాల ఎందుకంటే ఒక ఆర్టిస్టు రకరకాల డిఫరెన్షియేట్స్ నేను ఈ మధ్యకాలంలో చూసిన హాస్టల్ యాక్టర్ అనుకోవచ్చు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సినిమాకి చాలా వేరియేషన్స్ మీద ఎలా సాధ్యపడుతుంది ఎంతో పిచ్చి ఫ్యాషన్ ఉంటే తప్ప జరగదు. అవును సార్ అవును సార్ మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ చాలా ఇష్టం సార్ చాలా ఇష్టం. అది ఎంతనంటే అంటే రెగ్యులర్గా చేసేస్తే నాకు ముందు సాటిస్ఫై లేదు సార్. అంటే నేను ముందు ఇన్స్పైర్ అయిన యాక్టర్స్ ఎప్పుడు చిరంజీవి గారు కానీ లేకపోతే రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు విక్రమ్ గారు నవాజుద్దీన్ సిద్దికీ గారు ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తుంటారు కదండి. అలా నాకు కూడా అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ ఎన్ని చేసినా డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయండి కానీ లోపల ఒక ఇంటెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా దానికి ఏదో చేయాలి కసిగా చేయాలి డిఫరెంట్గా చేయాలనేది నాకు ఎక్కువ ఉంటుందండి. దాని నుంచి కరెక్ట్గా వచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎంత హోంవర్క్ చేయగలను డైరెక్టర్ గారికి ఎంత రీచ్ అయ్యేలా చేయగలను కొత్తగా చేయడానికి నేను ఏం చేయగలను పర్సనాలిటీ ఎలా ఉండాలి దానికి హెయిర్ స్టైల్ లుక్ ఎలా ఉండాలి ఇవన్నీ కూర్చొని దాని మీద అంటే డైరెక్టర్ గారైనా కథ తయారు చేస్తారు క్యారెక్టర్ దానికి నాకు ఇచ్చినందుకు బాధ్యతగా నేను కూడా 100% వర్క్ చేశాను అనుకోండి డెఫినెట్గా స్క్రీన్ మీద అది చాలా మంచి పేరు రావడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. అందువల్ల హోంవర్క్ అయితే ఎక్కువ చేస్తాను. సార్ చంద్రబాబు గారు చేశారు రాజశేఖర రెడ్డి గారుగా చేశారు ఎలా సరిపోతుంది ఎవరు ఎలా జడ్జ్ చేసే సార్ మీద్దరు ఆ రెండు క్యారెక్టర్ ఆ రెండు పర్సనాలిటీలు కూడా కలవు అసలు ఎక్కడ కూడా మీరిద్దరు రెండు సేమ్ యాన్సర్స్ మెప్పించారు మీరు. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసిన వాళ్ళు దండం పెట్టాలి అదే అందుకే దండం మీరు ఆ ఇద్దరిని ఎవరు చూసి ఒకటి ఆర్జీవి గారు అండ్ ఆర్జీవి గారి దగ్గర మంజు అన్న ఇంకొకటి క్రిష్ గారు అండి క్రిష్ గారు చూసారు నేను అందుకని ఫస్ట్ అసలు క్రిష్ ఫస్ట్ నేను కనెక్ట్ అయ్యింది రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్కే కనెక్ట్ అయ్యి చేశాను చేశాను ఆ తర్వాత ఆర్జీవి గారు స్టార్ట్ చేస్తున్నారు పిలిపించారు అక్కడ నేను చెప్పలేదు ఇది చేస్తున్నాను ఆర్జీవి గారికి ఎందుకంటే చెప్తే పెట్టుకోరేమో అని ఒక ఇదితో చెప్పలేదండి. దానికి దీనికి ఎందుకంటే అంటే అప్పటికి చాలా అయిపోయింది ఆ సినిమా ఇంకెక్కడో కొద్దిగా 2-3 రోజులు బ్యాలెన్స్ ఉంది సరే ఓకే మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇక్కడ కూడా 100% ఆ ఎఫర్ట్ పెట్టాను దాని క్యారెక్టర్ కావాల్సినట్టుగా అంతా తయారయ్యాను అదంతా టెస్ట్ లుక్ చేశారు సరే. ఎన్ని వీడియోలు చూస్తుంటారు వాళ్ళిద్దరే చాలా చూశాను చాలా హోంవర్క్ చాలా ఎక్కువ చేశాను మామూలుగా ఎందుకంటే దే ఆర్ లెజెండ్స్ అండి వాళ్ళ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని కోట్ల మందికి తెలుసు వాళ్ళలా మెప్పించాలనంటే దానికి ఎంత ప్రాణం పెట్టేయచ్చు ఎందుకంటే క్యారెక్టర్ నాకు రావడం అనేది నాకు అదృష్టం అండి అందుకని చెప్పి నా ఫుల్ డెడికేషన్ దాని మీద. లక్ష్మణ్ గారు సార్ పలాస తర్వాత ఇది ఆర్ఎక్స్ అనేది ఇట్లా కొంచెం గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు చేస్తున్నారా లేకపోతే స్టైలిష్గా ఉన్నవే కానీ కమర్షియల్ ఫార్మేట్లో ఉన్న సినిమాలు చేయటం లేదా అంటే ఏం చెప్తారు? అలాగే లేదండి ఎన్ని చేస్తాను సినిమా అండి నాకు తెలిసిందంటే చిన్నదో పెద్దది అనేది కాదండి అందరం పెద్ద పెద్ద సినిమా మనకి ఇక్కడ వచ్చేది తెలిసింది చిన్నది పెద్దది అని ఓ బడ్జెట్ని బట్టి అయిందండి. మన ఊర్లో ఉంటే అంటే కనబడే సినిమా అంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున ఈ నాలుగే తెలిసండి రామారావు గారు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుకుని తిరుగుతున్న కాలంలో సినిమా అంటే ఇన్ని రకాలు ఉన్నాయి ఇన్ని జానర్లు ఇన్ని మాటలు ఉన్నాయి ఇన్ని మాట తీరు ఏవో ఇంత తెలుస్తోంది వెళ్తుంటే మనకి సినిమా అండి. ఒకవేళ పెద్ద సినిమా ఒక మంచి కొంచెం అందంగా ఇప్పుడు ఈ ఈ లుక్ కాకుండా వేరే చూపించే క్యారెక్టర్ అనుకోండి కాలం ఎలా ఉంటుంది వెళ్ళదండి షట్లో కొంత కోత వచ్చి మేబీ ఎక్కువయ్యిందని ఎడిటింగ్లు కొంత వెళ్ళచ్చు సెన్సర్లు కొంత వెళ్ళచ్చు సినిమా దగ్గరికి వచ్చి ఇంకొంత ఉడుద్దు తెలియదండి. సో అది మనకి అది కనబడలు ఉంటుంది ఇది కనబడలు ఉంటుంది కానీ మనకి ఎక్కువ బోబెడుతుంది ఇదేనేమో ఆ దృష్టి ఎక్కువ మందికి తగలలేదు ఏమంటే అది ఒకటి వచ్చి పేలితే మళ్ళీ మొదలవుద్ది ఏమండి ఆ వైభవం. మనకి ఇలాంటి వేషాలు ఎక్కువ పేలే కాబట్టి ఇతను ఇప్పుడు మీరు అన్నట్టు ఇవే చేస్తాడు అవి చేయడు ఇలాంటి నా చెవికి డైరెక్ట్గా ముఖం మీద అడిగిన కూడా ఉన్నారండి డైరెక్టర్ ఎందుకు అలా అలాంటి తినడం ఎందుకు తీసుకుంటారు మీరు అన్న నేను తీసుకున్నాను ఎవరు చెప్పారంటే నేను చెప్పాలి కదా అని వినట్లేదు అది ఇలా లేదండి ఇలాంటి మాటలు ఉన్నాయి నీ గురించి అన్నారు సంతోషమే అన్నది ఎందేముంది ఏదో రకంగా జనం వల్ల నానుతున్నాను కదంటే దెబ్బడుతుంది కదా అన్నాడు. ఇప్పుడు మీరు గెలిచారు పిలిచారు పోయింది ఇది కాదు ఇతను వేరే అని మీకు తెలిసింది కదా మీరు మీకు ఆ మనసు ఉంటే ఎక్కడ ఎక్కడ ఇలాంటి టాపిక్ వస్తే కాదే నేను మాట్లాడిన కొరడతో చెప్పండి. ఈ మార్కు వల్ల ఈ ముద్ర వల్ల ఏమన్నా క్యారెక్టర్లు పోగొట్టుకున్నారా? పోతుంటాయండి
ఈ మార్క్ రకరకాలు పోతుంటాయి. టయానికి కొన్ని అందుబాటు లేకపోవడం, లేకపోతే సిగ్నల్ లేని ఫోన్ అవ్వడం వల్ల ఏదో జరుగుతుందండి. అక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంటే ఇలా జరిగింది ఇలా జరిగింది. ఓ చిన్న కారణం ఆఫీస్లో జరిగిన చిన్నపాటి విష్ చేసి దానివల్ల పోవచ్చును. మనం ఏదో మూడుండి ఇలా చూసి వెళ్ళిపోతాం మేము మెమరపాటుగా, అది దానివల్ల పోవచ్చును. పుసుకుని ఎవరి మీద కోపం ఇక్కడ ప్రదర్శిస్తే ఇది పోవచ్చును. రకరకాల కారణాలు ఉంటాయి, మనం అందుకోలేకపోవచ్చు. ప్రాక్టికల్ ఉన్నారు లక్ష్మణ్ గారు, ఇకనికి దేన్ని మరి పెట్టుకోలేదు. ఆఫ్టర్ ఆల్ సినిమా అయిపోయిన తర్వాత సినిమా లేని ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? హైదరాబాద్ ఊరండి, ఇక్కడ ఉన్న వాళ్ళతోనే ఉంటాను, ఇక్కడ తిరుగుతుంటే ఎక్కడ ఉంటానో నేను కూడా ప్లాన్ చేసుకోనండి. ఏది ఆ క్షణానికి మీరు పిలిచి వచ్చేస్తాను, అక్కడ నుంచి ఇక్కడ అయిపోయింది టైం నేను పిలిచి తిరిగి వెళ్తాను. నేను నా పనిలో నేను ఉంటాను అంతేనండి. నా బుర్ర ఎక్కడికి దూరకూడదు, నా బుర్రలోకి ఇంకోటి జొరకూడదు అనే స్థితిలో ఉంటాను. అలాగంటే ఉంటుందో ఉండదని చెప్పలేనండి, ఆ మూడ్లో వెళ్తుంటుంది. అతను శ్రవణ్ గారు హీరోగా చేశారు, తర్వాత నాకు తెలిసి దీంట్లో హీరో కాదేమో, ఎందుకంటే హీరో హీరో ఆవిడే విలన్ ఆవిడే ఉంటుంది నాకు తెలిసి. నాకు తెలిసి మీరు చెప్పరు కానీ, అయితే దీంట్లో ఏ రోల్ చేస్తున్నారు? ఒకసారి హీరో అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయటం, లేకపోతే మెయిన్ లీడ్ సెకండ్ లీడ్ చేయటం, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్న టైంలో ఎలా డెసిషన్ తీసుకున్నారు? లేదా చాలా సింపుల్ అండి, ఇంకో సినిమా మొత్తం చేంజ్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే హిందీలో కొంతకాలం కింద ఆ లైన్ అనేది చాలా నారో అయిపోయింది, మన దగ్గర ఇప్పుడు నారో అవుతుంది. సో ఓన్లీ అంటే ఎవరైతే స్టార్స్ ఉన్నారో ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి అదొక ప్యాలెట్ ఆఫ్ సినిమా వాళ్ళు చేయగలుగుతారు. మనం చేసినా అది ఎవరు చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అవన్నీ ఆలోచనలు పెట్టుకుండా వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక మంచి ఫిల్మ్ మేకర్ వచ్చిందా, ఆ విజన్ని ట్రాన్స్లేట్ చేయడానికి మంచి బ్యాకప్ ఉందా? సో నాకు తెలుసు దానిలో నేను ఏం చేశాను ఫస్ట్ విషయం. ఇంకొకటి, ఈ ఫిల్మ్ ఇస్ యాక్చువల్లీ వెరీ క్లియర్లీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. సో పాయల్స్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆఫ్ కోర్స్ క్లియర్గా అనిపిస్తుంది తన చుట్టూ నడిచే స్టోరీ. ఇమోషనల్ బ్యాక్ బోన్ అనేది తనది ఉంటుందని అర్థమైపోతుంది. సో నేను స్టోరీ మంచిగా ఉంది, అజయ్భూపతి గారు చెప్పిన అర్థమైపోయింది, హౌ ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్, ఒక ఆనెస్ట్ అటెంప్ట్ ఉంటుందని అర్థమైంది. సో నాకు ఆ క్యారెక్టర్ లెక్క అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ ద హోల్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ ఎగ్జాంపుల్, మేబీ రాంగ్ ఎగ్జాంపుల్, బట్ గ్యాంగ్స్టర్ వాసిపర్ ఉంది, దాంట్లో ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ దేర్ కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్, కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ అది ఉన్నాయి. సో ఇట్స్ మోర్ ఇన్ తమిళ సినిమాలు ఉంటాయి జనరల్గా. సో ఆ జోన్లో ఇట్స్ మోర్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్, వెరీ క్లియర్ ఉండే తను ఫస్ట్ డే నుంచి. సో నేను లీడ్ చేసిన నాన్ లీడ్ చేసిన నాకు ఆ థాట్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే స్టోరీ ఫస్ట్ అంత నచ్చింది. సూపర్ సార్. శ్రీతేజ్ సార్, ఆర్ఎస్ అనేది బ్లాక్ బస్టర్, మధ్యలో మహాసముద్రం కొంచెం ఇబ్బంది పెట్టింది, తర్వాత మంగళవారం. వన్స్ ఒక్కసారి డైరెక్టర్ హిట్ పడిన తర్వాత ఫ్లాప్ పడితే ఆ ట్రీట్మెంట్ ఇండస్ట్రీలో కానీ ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంటుంది అనేది మన అందరికి తెలిసింది. ఒకసారి డైరెక్టర్ అట్లా వెళ్తానే వీటి పక్కన నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా జరుగుతుంది. ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ హౌస్ దగ్గర అయితే ఒక్కొక్కసారి ఎంట్రీ కూడా ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి డైరెక్టర్ని ఇప్పుడు యాజ్ ఏ మీరు మంచి ఆర్టిస్ట్గా ఉన్నారు, మీకు ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక ఫ్లాప్ డైరెక్టర్ని అజయ్ చాలా మేకింగ్ చాలా బాగుంటుంది బాధేస్తారు, ఫ్లాప్ వచ్చిన తర్వాత అతని మీద డేషన్ ఒకటి మారిపోతూ ఉంటుంది, యాజ్ ఏ ఆర్టిస్ట్గా మీకైనా మారిందా? లేదు లేదండి, అసలు అదేం లేదు. ఎందుకనంటే మహాసముద్రం మేకింగ్ సూపర్ మేకింగ్ అండి, చాలా హై క్వాలిటీ క్లాసిక్ మేకింగ్. అది ఎందుకు జనానికి రీచ్ అవ్వలేదు అని అంటే అన్నతో మాట్లాడినప్పుడు కూడా దాన్ని ఐ మీన్ నేరేషన్, స్లో నేరేషన్లో అది కొత్తగా ట్రై చేశారు, అందువల్ల జనానికి రీచ్ అవ్వలేదు. బట్ ఇండస్ట్రీలో కానీ అందరికి కానీ అన్న టెక్నికల్గా కానీ లేకపోతే కథ చెప్పడంలో కానీ ఆయనకి విజన్ మీద ఉన్న గ్రిప్ కానీ సౌండింగ్ మీద ఉన్న గ్రిప్ కానీ చాలా హై ఉన్నాయి. అందులో ఎందులో ఫెయిల్ అవ్వలేదు అన్న అన్న 100% ఆ గ్రిప్ ఉంది. సినిమా జనానికి రీచ్ అవ్వడంలో అది కమర్షియల్గా దాన్ని మనం కొట్టలేకపోయాం, ఎందుకంటే RX100 అనేది చాలా ఎక్కువ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇండియా వైజ్లో. వెళ్ళిపోవడం వల్ల అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది అక్కడికి తీసుకెళ్లేదు. దాంట్లోంచి అన్న మళ్ళీ వర్క్ అయితే మార్చదు కదండి, సేమ్ వర్క్, వర్కింగ్ స్టైల్ అదే, ఆ గ్రిప్పింగ్ అది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ మంగళవారం అనేది చేస్తున్నాడు, అన్న వర్క్లో లేనప్పుడు అసలు ఆ థాటే లేదండి. ఎందుకంటే మనకు ఒక మంచి క్యారెక్టర్ ఒకటి ఇచ్చాడు, ఆయన విజన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఆ పోర్ట్రే బాగుంటుంది. డెఫినెట్గా దీన్ని బాగా కసిగా చేయాలని చాలా పట్టుదలగా ఉన్నాడు, ఎందుకంటే గెలుపు ఓటమి మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నించే దాంట్లో హడ్డిల్స్ని జంప్ చేసే దాంట్లో ఉంటుంది చూడండి కసి. ఆ కసి ఎంతమందిని తీసుకెళ్తుంది అంటే ఇంతమందిని తీసుకెళ్తుంది, మళ్ళీ ఒక మంచి సూపర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది మాకందరికి. సార్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది, తర్వాత రెండు మూడు షాట్లు చూస్తే కాంతార గుర్తొచ్చింది, కాంతార మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. తర్వాత విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అవునండి, చాలా ఎక్కడ తీశారు లొకేషన్స్? ఎక్కడ తీశారు మీరు పులివేషం వేసింది ఆ లొకేషన్స్ ఎక్కడ సార్? అవన్నీ అజయ్భూపతి గారి ఊరి దగ్గర చుట్టుపక్కల అత్రిపురం పక్క పక్కనే మొత్తం తీసారండి. ఓకే ఓకే. ఆ రావులపాలెం ఇవన్నీ తిరిగి మొత్తం ఆ సరౌండింగ్స్ జరిగినాయి అంతండి. సార్ ఈ ట్విస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అందరికీ
కొంత గొప్ప తెలిసిందే. ఎందుకంటే ట్రైలరే ఆవిడ రెండు పార్ట్లు తీసేసి ఆపేశారు. ఆవిడ ఎక్కువ రివీల్ చేస్తే సినిమా మొత్తం రివీల్ అవుతుంది అనే ఉద్దేశంతో ట్రైలర్లో కూడా ఆవిడ రెండు సీన్లు ఏదో పెట్టినట్టున్నారు. పెట్టిన ఫెంటాస్టిక్ సీన్స్ పెట్టారు. ఆ రీచ్ అవడానికి కావాల్సిన ఎలిమెంట్ అంతా పెట్టారు జనానికి. అంటే జనానికి ఓపెన్ చేసి చెప్పడం ఒకటి. ఈ థ్రిల్లర్ ఎప్పుడు ఇప్పుడు కమర్షియల్ నార్మల్ సబ్జెక్ట్ ఓపెన్ చేసేస్తారు. కొన్ని థ్రిల్లర్స్ ఆ థ్రిల్లింగ్ ఉండాలి కండి. అసలు థ్రిల్లర్ అనే దాంట్లోనే ఉంది ఆ కిక్. అది థియేటర్కి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ కిక్ ఫీల్ అవుతారు. ఆ క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్, ఆ క్యారెక్టర్ స్ట్రగుల్ అయిన విధానం అదంతా కూడా చాలా ఎక్స్ట్రాఆర్డినరీ. ఏం చేస్తారు కదా ఇప్పుడు యూత్ గానీ వాళ్ళు వెళ్ళటానికి ఇంకా రెండు రివీల్ చేస్తే వెళ్ళటానికి ఇష్టపడతారు కదా. సూపర్ గా రివీల్ చేశారు కదండి. చెప్పిన విషయాలన్నీ కూడా ఎక్స్ట్రాఆర్డినరీగా మీకు ట్రైలర్ దాదాపు ఎంత 3 మినిట్స్ ఉంది ట్రైలర్. ట్రైలర్ చాలా విషయాలు చెప్పాడు అన్న. ఓవరాల్ గా మంగళవారం సినిమాలో ప్రతి మంగళవారం ఒకరు చచ్చిపోతారు రాతలు రాస్తారా చెప్తున్నారు. మంగళవారంలో చివరి వరకు ఉండేది ఎవరు సార్? అందరూ ఉంటారు. అది మీరు నవంబర్ 17 థియేటర్కి ఆడియన్స్ అందరిని రప్పించి మీరు కూడా థియేటర్లోకి వచ్చి సినిమా చూసి మీ బ్లెస్సింగ్స్, మీ మళ్ళీ ఇంటర్వ్యూస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారండి. ఎందుకంటే అంత హ్యాంగింగ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సినిమా ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. అజీమ్ బీస్ బ్యాక్ అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మీ కార్తికేయ కూడా చెప్పాడు, మొన్న చిన్న 52 డేస్లో చేస్తేనే ఆర్ఎక్స్ అనేది బ్లాక్ బస్టర్ అయింది. ఇది 100 డేస్ పైన వర్కింగ్ డేస్ చెప్పినట్టున్నాడు. చాలా బాగుంది, విజువల్స్ అయితే బాగున్నాయి. అంటే మేకింగ్ కోసం అండి. అంటే అన్న ఇప్పుడు మీకు మహాసముద్రం కూడా మేకింగ్ నెక్స్ట్ లెవెల్ మేకింగ్ ఉంటుంది. మేకింగ్ లో అసలు ఎక్కడ కాంప్రమైజ్ మాత్రం అవడం అనేది లేదు. అందుకని మేకింగ్ ఆ విజువల్స్ కానీ అవన్నీ మీరు థియేటర్లో డెఫినెట్ గా అది ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో రావచ్చు సినిమాకి 100% చూడవచ్చు, అందరూ చూడవచ్చు. చాలా మంది ఫ్యామిలీతో రావద్దు ఏ సర్టిఫికెట్ అంటారు. అది ఆడియన్స్ అప్పుడు 100,000,000,000 మంది జనం ఉన్నారండి. ఒపీనియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందరి ఒపీనియన్ కి మనం సమ్మతి ఇవ్వాలి. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్. ఇది మంగళవారం టీంతో ఇంటర్వ్యూ. సినిమా అయితే చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. మీరు కూడా 17th న థియేటర్స్కి వెళ్ళి చూడండి, సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు కూడా బాగుంటుందని చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్.